ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడి ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టులు ఈ రోజు వారి హక్కుల కోసం రోడ్డుకెక్కారు. రాష్ట్రంలో జర్నలిజంనే వృత్తిగా నమ్ముకుని జీవనం సాగిస్తున్న జర్నలిస్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన 142 జర్నలిస్టుల పాలిట యమపాసంగా మారిందని, ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహకాలు లేక కేవలం ఒక అక్రిడేషన్ కార్డునే నమ్ముకుని జీవనం సాగిస్తున్న జర్నలిస్టులు ఈ 142 వల్ల తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. కొత్త జీవో వల్ల జర్నలిస్టుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారనుందని, వెంటనే ఈ ప్రభుత్వం 142 రద్దు చేసి పాత పద్ధతిలో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.